అసలు చంద్రుడి మీదకి మొట్టమొదట అడుగుపెట్టినటువంటి దేశాలే ఇప్పుడు ఆ చంద్రుడి మీద అడుగుపెట్టడానికి 70 ఏళ్ల తర్వాత భయపడుతున్నాయి, లేకపోతే తిప్పలు పడుతున్నాయి. ఇక్కడే అసలు సమస్య. ఏం జరిగింది? ఇంతకుముందు గ్రాఫిక్లు చూపెట్టారు, నిజంగానే జరిగింది. అంటే అక్కడ జెండా కూడా చూపెడుతున్నారు, ప్లస్ అక్కడ ఇవన్నీ తీసుకొచ్చారు పరిశోధన. కానీ ఇన్ని సంవత్సరాలు ఎందుకయింది అన్నది ఇప్పుడు అసలు అంశం. వాస్తవంగా 1976లో రష్యా నాడు సోవియట్ యూనియన్గా ఉన్నటువంటి సమయంలో చివరిసారిగా చంద్రుడి మీదకి ల్యాండర్ను ప్రయోగించింది. ఒకప్పుడు అంతరిక్షంలో ప్రబల శక్తిగా ఉన్నటువంటి రష్యా తన పూర్వ వైభవాన్ని ప్రారంభించేందుకోసమే ఇప్పుడు లోనార్కి ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు మళ్ళీ కొత్త యుద్ధం ప్రారంభించాలి. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అంతరిక్షానికి సంబంధించి ఇటు అమెరికా రష్యా ఒక అర్థం కానటువంటి అంశం ఏంటంటే చంద్రుడి పైన కాలు మోపాం, నడిచాం, ఫోటోలు దిగాం, వీడియోలు తీసుకున్నాం అని చెప్పి ఈ రెండు దేశాలు ఇప్పుడు అక్కడే కనీస అడుగు కూడా తడబడుతున్నాయి, తిప్పలు పడుతున్నాయి, ప్రజలు నమ్మడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అవుతుంది. ఒకప్పుడు అమెరికా వాళ్ళు ఏదో గ్రాఫిక్లో క్రియేట్ చేశారు, రష్యా వాళ్ళు కేవలం ప్రపంచం ముందు డ్రామా ఆడటం కోసం, ఆధిపత్యం కోసం షో చేశారన్నటువంటి ప్రచారం జరిగేది. బట్ అంతరిక్షంలో పరిశోధనలు అయితే ఖచ్చితంగా సక్సెస్, వాళ్ళు సక్సెస్ అయ్యారు, తర్వాత భారతదేశం కూడా సక్సెస్ అయింది. ఇలాంటి దశలో ఇప్పుడు రష్యా మళ్ళీ మొదటి నుంచి పని ప్రారంభించాలి. ఎలా చేయాలి, ఏంటి అన్నటువంటిది ఏం జరుగుద్దో చూడాలి.